గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమంలో ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం ఒక స్పెషల్ కాఫీ. దాని పేరే ఆల్మండ్ వైట్ చాక్లెట్ కాఫీ. ఓకే, ఆల్మండ్ వైట్ చాక్లెట్ కాఫీ వరకు బాగుంది అంటే ఊళ్ళో 10 మందికి ఇస్తావా లేకపోతే ఓన్లీ మన ఇద్దరికేనా అనేది డౌట్ వచ్చింది. కాదు, ఇలా చూస్తుంటే ఇవి బాదం నీళ్లు కాకపోతే ఏదో సినిమాలో వయ్య గారు అంటూ బకెట్ పెట్టుకుంటాడు అలా వచ్చింది కదా, అలానే రాకపోవడం మంచిది అనుకోండి. సో ఈ నీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఆల్మండ్స్ ఉంటాయి కదా బాదం పప్పులు, ఆ పప్పులు తినేసి ఆ నీళ్లు ఉంటాయి కదా వాటిని చల్లబెట్టి తీసుకొచ్చాం అనమాట. అందుకే ఆల్మండ్ వైట్ చాక్లెట్ కాఫీ అన్నాం. సో క్వాంటిటీ చూస్తేనే కొంచెం ఏమిటి ఇంతసేపు మేము ఏం చేసిన ధారాళంగా విశాలమైన హృదయం చేసి. సరే, ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మామూలుగా కాఫీ పెట్టుకోవాలంటే ప్లెయిన్ వాటర్ తీసుకుంటాం, కానీ ఇక్కడ ఆల్మండ్ వాటర్ తీసుకుంటాం. నీకు గరిటిస్తా అబ్బో ఈ ఆల్మండ్ వాటర్ అది నువ్వు ఎత్తలేవులే, కానీ ఎంత కావాలో అంత ఇందులో వేసుకోండి. 2, 3, 4 మీకు 2, నాకు 2 5 మీకు ఇంకొకటి 6 నీకు 3, నాకు 3 అది సంగతి. ఈ నీళ్ళు తర్వాత ఎవరికైనా కాఫీ పెట్టించుకోవచ్చు. ఓకే, ఇవి బాగా మరగాలి. సో ఆల్మండ్ వాటర్ కాబట్టి ఆ ఫ్లేవర్ టేస్టే ఉంటుంది. జస్ట్ వాటిని ఉడకబెట్టి అవి తీసేసి ఆ వాటర్ వేసాం అంతే. సో దాంట్లో ఏమి వాటిని గ్రైండ్ చేసి అట్లా వేయలేదు, జస్ట్ ఉడకబెట్టి నీళ్ళు తీసుకున్నాం. ఇవి బాగా మరగాలి. ఓకే, ఇప్పుడు ఒక స్పూన్ ఇవ్వండి. కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాం. ఈ వాటర్లో కాఫీ పౌడర్. ఆల్ రైట్, స్మెల్ కూడా డిఫరెంట్గా వస్తుంది. అదేంటి? బ్లూబెర్రీ, బ్లూబెర్రీ సిరప్. సో బ్లూబెర్రీ సిరప్ అంటే మనకు సాధారణంగా స్టోర్స్లో దొరుకుద్ది, అది కొంచెం వేసుకుంటున్నాం. సో మొత్తానికి హాట్ కాఫీ అన్నమాట. మరి ఎక్కువ వేయకండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, ఎక్కువ వేయకండి అని నువ్వే ఆల్మోస్ట్ 2 స్పూన్స్ వేసావు. అంటే ఈ స్పూన్తో తీస్తుంటే అది రావట్లేదు, కొంచెం కొంచెం వస్తుంది. సో అందుకే 2 డ్రాప్స్ వేసా. మీకు 1 2 డ్రాప్స్, నాకు హాఫ్. ఓకే, సో వైట్ చాక్లెట్, వైట్ చాక్లెట్ ఆహా ఇది కూడా ఇందులో. సో కాఫీ పేరే ఆల్మండ్. చూస్తుంటే ఒక స్వీట్ ఫీలింగ్ వస్తుంది, వైట్ చాక్లెట్ కాఫీ. సో పంచదార వేయడం లేదు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను. ఓకే, వైట్ చాక్లెట్. సో పంచదార వాడుకోవట్లేదు కాబట్టి మనం వైట్ చాక్లెట్ని కొంచెం ఎక్కువగా వాడుతున్నాము, ఎందుకంటే వైట్ చాక్లెట్ చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి. మరీ చప్పగా కాకుండా కొంచెం. అవును, సో ఇవంతా బాగా మరగాలి. ఓకే, అదేంటి మరి ఇంకొక ఫస్ట్ కప్లో ఉన్నది ఏంటి? ఇదా? అది అదా? అది కూడా ఆల్మండ్ వాటరే సరిపోదని మీకోసం నేను ఎక్కువ తెప్పించాను. ఓకే ఓకే, సో ఇది బాగా మరగాలి. ఓకే, మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది వెళ్ళాలి. సో ఆల్మండ్ వైట్ చాక్లెట్ కాఫీ ఇప్పటివరకు మనం తయారు చేసుకున్న చాలా కాఫీల్లో ఇది అయితే ఇప్పటివరకు తయారు చేసుకోలేదు. సో కాఫీ లవర్స్ అందరూ హ్యాపీగా ఇది కూడా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోవచ్చు. వైట్ చాక్లెట్ క్రీమ్ వేసాము అండ్ బ్లూబెర్రీ సిరప్ కూడా వేసాము. సో మనం పాలు వాడట్లేదు అన్నమాట, పాలు వాడకుండా తయారు చేస్తున్నాం. ఓకే, అండ్ కాఫీ పొడి కూడా కొంచెం వేసుకున్నాం. ఓకే, మరిగిపోయింది. ఆఫ్ చేయాలా? స్లోలో పెడదాం, కొంచెం ఇంకా మరిగి. యాక్చువల్లీ మరిగిపోయింది, ఆఫ్ చేసేయచ్చు. అంటే స్లోలో పెట్టి ఇంకా కొంచెం మరగబెట్టాం అనుకోండి, కొంచెం దగ్గరగా అవుతుంది టేస్ట్. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా మెల్ట్ అయి మిక్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆల్ రైట్, ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది, నెక్స్ట్ సర్వింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో కొంచెం దగ్గర పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, కాఫీ రెడీ అయిపోయింది, సర్వింగ్కే కప్పు ఇచ్చేయండి. సర్వ్ చేసేద్దాం. ఓకే, కప్పుల్లో వేసుకున్నా. సర్వ్ చేయడానికి ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? ఓకే ఓకే, ఇవెల్లా రెడీ ఉంది, సర్వింగ్ ప్లేట్ లో పెట్టి రెడీగా ఉంచు. మన ఆల్మండ్ చాక్లెట్ కాఫీ ఎంత వరకు వచ్చిందంటే ఫైనల్ స్టేజ్ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా
ఆల్మండ్ చాక్లెట్ కాఫీ తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఆల్మండ్ వైట్ చాక్లెట్ కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్లూబెర్రీ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, వైట్ చాక్లెట్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, బాదం నీళ్లు 1 కప్పు. ఆల్మండ్ వైట్ చాక్లెట్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ ప్యాన్లో బాదం నీళ్లు, కాఫీ పొడి, బ్లూబెర్రీ సిరప్, వైట్ చాక్లెట్ వేసి మరిగించుకుని సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ వైట్ చాక్లెట్ కాఫీ రెడీ.